ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియులారా, ఎల్లప్పుడూ అన్నిటియందు మనలో మనము సర్వసమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉంది. సహోదరి సహోదరులారా, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మనకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మనము ప్రతి విషయంలో పూర్ణోద్ధార్య భాగ్యము గలవారమగునట్లు మనలో నీతి ఫలములు వృద్ధి పొందించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయక మానడు అని. ప్రియులారా, ఏది ఉత్తమమో అది మనకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు మనలా నడుగుచున్నాడు. సహోదరి సహోదరులారా, మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను అని. ప్రియులారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా జీవితంలో నీవు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు స్తోత్రములు. మేము నీ యందు భయభక్తులు కలిగి నీవాశించిన రీతిగా ఈ లోకములో జీవించే వారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.